అంటుంటారు ఈ లోకంలో మనుషులు లేని ప్రదేశం ఒక్కటి కూడా లేదు అని. ఎక్కడైతే బ్రతికున్న మనుషులుండరో ఆ భయంకరమైన మార్గాల్లో వాటి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఒక కథ శైలేష్ కథ. ఇక చూడండి. హలో సీమా. లేదు, ఇప్పుడే ఆఫీస్లో ఈవెంట్ పూర్తయింది. వీళ్ళు మరీను ఈవెంట్ ఇంత దూరం పెడతారు, అసలు క్యాబ్ తీసుకోవడం కూడా కష్టమే. యాప్ పనిచేయడం లేదు. సరేలే, నేను ఈ మార్గంలోనే నిలబడ్డాను. ఏదైనా బండి దొరికితే బాగున్ను. ఈ చోటు ఇంత భయంకరంగా ఉందేంటి? ఇటువైపు ఒక బండి కూడా రావడం లేదు. ఈ ఎదవాటలు ఉన్నారే. సార్ సార్ సార్, ప్లీజ్ ఆగండి సార్. బహుశా ఏదో పెద్ద బండి వస్తున్నట్టుంది. ఇదేదో బస్లో ఉందే. ఒరే బాబు బాబు, ఆపు ఆపు ఆపు. అరే అమ్మా, చంపేస్తావా ఏంటి? ఈ బస్సు వింతగా ఉంది. డ్రైవర్ గారు, మీరు ముందు ఏమైనా జెట్ ప్లేన్ నడిపేవారా? హలో, ఈ బస్సు స్టేషన్కి వెళ్తుందా? అయితే సరే, స్టేషన్కి ఒక టికెట్ ఇవ్వండి. బాబు ఇలా చూడు. డ్రైవర్ గారు, కాస్త జాగ్రత్త, నేను ఇంటికి చేరాలి, చంద్రుడి దగ్గరికి కాదు. హాయ్. ఎందుకు ఈ బాబు ఏడుస్తున్నాడు? ఈ అడవి మార్గంలో చాలా చలిగా ఉంది. బాబు, ఈ బస్ స్టేషన్కి వెళ్తుంది కదా? అదేంటి, స్టేషన్కి వెళ్ళే మార్గం ఇంత ప్రశాంతంగా ఉందేంటి? కండక్టర్ బాబు, నేను మిమ్మల్నే ఏదో అడిగాను. ఈ కండక్టర్ చాలా వింతగా ఉన్నాడే. ఈ బస్సు స్టేషన్కి వెళ్తుందా అని అడుగుతున్నాను. లేదు. ఏంటి, నీ కళ్ళు ఏంటలా? కూర్చోనుండు. ఏంటిదంతా? ఏంటి ఏంటి ఏంటిది? టికెట్ 7 డాలర్ క్రితంది. అలాగే వీళ్ళంతా ఇది. బస్సు అదే, అలాగే ఈ పేపర్ 11 జూన్ 2013. లేదు లేదు లేదు, ఇక్కడ ఉండలేను. డ్రైవర్ డ్రైవర్, బస్సు బస్సు ఆపు ఆపు ఆపు. ఏంటిది ఇది? ఇది అదే గొయ్య కదా. బస్సు బస్సు ఆ గొయ్య వైపుగా వెళ్తుంది. ఈ బస్సు ఆ లోయ వైపు వెళ్తుంది. ఈ బస్సు తన యాక్సిడెంట్ మళ్ళీ అక్కడే చేసుకుంటుంది. లేదు, నేను కాదు, నేను కాదు, నేను ఇక్కడ ఉండలేను, నేను ఇక్కడే ఉండలేను. డ్రైవర్ బస్ బస్ ఆపు ప్లీజ్, దయచేసి బస్ ఆపు. కండక్టర్ ఏదో ఒకటి చెయ్యి. వద్దు వద్దు, లేదు వద్దు వద్దు వద్దు, నన్ను వదిలేండి. ఏంటిదంతా? వద్దు 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 వద్దు, వదిలేండి నన్ను.
నేను బాగానే ఉన్నాను, ఒక దెబ్బ కూడా తగలేదు. ఇలా ఎలా జరిగింది? అరే ఇలా ఇలా ఒంట్లో బాలేదా బాబు? ఇక్కడేం చేస్తున్నావు బాబాయ్? బాబాయ్ బస్సు. అయితే నువ్వు ఆ బస్సులో ఉన్నావా? మీకు మీకు తెలుసా ఆ బస్సు గురించి? నాకు దాని గురించి అంతా తెలుసు. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. అది మామూలు బస్సు కాదు, అది దెయ్యాల బస్సు. ప్రతిరోజు రాత్రి ఇదే రూట్లో ఆ బస్సు ప్రమాదాలు సృష్టిస్తుంది. నువ్వు బ్రతికిపోయావు, ఇది నీ మంచి పనుల ఫలితం అనుకో. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, వెళ్ళు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ రాత్రి శైలేష్ బ్రతికిపోయాడు, కానీ ఈ చావుల బస్సు ఎంతమందిని వేటాడిందో తెలీదు. తన భయంకరమైన చావుని ఈ బస్సు బహుశా ఇలాగే తిరిగి చూపిస్తుంది. జనవరి నెలలో ఒక తెల్లటి రాత్రి. ఆ రోజు ప్రసాద్ అనే క్యాబ్ డ్రైవర్ తన ఆఖరి ప్యాసింజర్ని దిగబెట్టి తన ఇంటి వైపుకి వెళ్తూ ఉండగా చెప్పు సునీల్. రే ఎక్కడున్నావురా నువ్వు? ఇదిగో వచ్చేస్తున్నా. ఇప్పుడే నా ఆఖరి ప్యాసింజర్ని హనుమాన్ నాకా దగ్గర దిగబెట్టాను. ఏంటి హనుమాన్ నాకా దగ్గర? అంటే నీకు ఇంకా అరగంట హైవే మీద ప్రయాణం ఉందన్నమాట. అరే ఎంతసేపులే, బయట వాతావరణం చాలా బాగుంది అన్నట్టు. ఇవాళ రాత్రి పార్టీకి బాగా ప్లాన్ చేసావు కదూ. అదంతా చేశానులే, కానీ నువ్వు జాగ్రత్తగా రా. జాగ్రత్తగానా? ఎందుకు? నువ్వెప్పుడు వినలేదా హైవే మీద అది ఉంది కదా. అదంటే ఎవరు? అదే రెండు తలలా. మీరున్నారే, సరే నేను వస్తున్నాను. ఈ సమయంలో ఎవరు? ఏదేమైనా నా డ్యూటీ అయితే అయిపోయింది. ఏమండి ప్లీజ్, నేను కాస్త స్టేషన్ దాకా వెళ్ళాలి. సారీ మేడం, నా డ్యూటీ అయితే ఎప్పుడో అయిపోయింది. ప్లీజ్ అండి, అయినా డ్యూటీ అయిపోతే ఏమైంది? మీరు అటువైపుగానే వెళ్ళాలి కదా. నేను మరోవైపు వెళ్తున్నాను, సారీ. మీరు మరో బండి చూసుకోండి మేడం. ఇక్కడే చాలాసేపు నుంచి నిలబడే ఉన్నాను, వంట రాడదాన్ని ప్లీజ్. సరేలేండి అయితే, కానీ మిమ్మల్ని హైవే మీదనే వదిలిపెట్టేస్తాను. సరేలేండి, థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీ కారు రాకపోయి ఉంటే అప్పుడు ఏం చేసేదన్నో తెలియడం లేదు. నో ప్రాబ్లం. సడన్గా చలి పెరిగిపోయింది. అది మీరేమైనా అన్నారా? మీరు రేడియోలో పాటలు వింటారా? రాత్రి సమయం, అలాగే చల్లటి వాతావరణం. నేను ఆర్జీ వరుణ్ రేడియో స్పైస్కి మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను. కానీ మన పాటలు మొదలు పెట్టే ముందు ఒక గమనిక. హైవే మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ నాకా దగ్గరలోనే ఇవాళ మరో డ్రైవర్ 7 దొరికింది.
ఈ వారంలో జరిగిన మూడవ హత్య ఈ హైవే మీదనే, బహుశా రెండు తెరల పిశాచి ఉందే అనడం కేవలం అపోహే కాదేమో. అరే, ఈ వార్త రేడియోలో కూడా వచ్చిందే. మేడం, మేడం, మీరు బాగానే ఉన్నారు కదా? రెండు తలలు, అసలు ఈ స్త్రీ ఎవరై ఉంటుంది? కొంపదీసి ఇదే అది ఇదే. మేడం, మనం ఇంకా ఎంతవరకు వెళ్లాల్సి ఉంటుంది మేడం? మ్యామ్, మీ బ్యాగ్ ఓరి భగవంతుడా, నేను ఇలా దొరికిపోయానేంటి? మేడం, మీరు నా బండిలోంచి వెంటనే దిగిపోండి మేడం. నేను ఇక్కడ దిగలేను, ప్లీజ్ 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 ప్లీజ్, మీరు నా కారు నుండి దిగిపోండి మేడం. నన్ను ఏమీ చేయకండి మేడం. నేను ఇక్కడ దిగటం కుదరదు. డ్రైవర్ పోనీ. సార్, మీరు? అరే, ఇది ట్యాక్సీయే కదా, నేను స్టేషన్కి వెళ్ళాలి, పదండి త్వరగా, ఆలస్యం చేయొద్దు. కానీ? ఏంటి కానీ? సరే, కారులో ముందు నుండి ఎవరో ఉన్నారా? మేడం, నేను స్టేషన్కి వెళ్ళాలి, కాస్త అర్జెంట్. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? లేదు, నేను కూడా స్టేషన్కే వెళ్ళాలి. ఇదేదో బానే ఉంది, ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, కానీ ఆ పిశాచి మాత్రం ఒక్కతే. ఇదే మంచిది. ఓకే ఓకే సార్, నేను తీసుకెళ్తాను స్టేషన్ దాకా. సార్, నిజానికి మీరు ఈ కార్ ఎక్కడం చాలా మంచిదే అయింది. ఈ లేడీ ఎవరో చాలా వింతగా ఉంది, ఒకవేళ ఈవిడ స్త్రీయే అయితే? ఏంటి నీ ఉద్దేశం? బలవంతంగా నా కార్ ఎక్కింది, అలాగే ఇందాకటి నుంచి మంత్రాలు చదువుతూనే ఉంది. ఒకసారి చూడండి తన తలని. ఏమంటావుది? ఏమో తెలియదు సార్, కానీ మీరు ఆ పిశాచి గురించి విన్నారా? రెండు తలల పిశాచి. రెండు తలల పిశాచి అండి. రెండు తలలున్న పిశాచా? హైవే మీద బోల్డ్ మందిని ఇప్పటికే చంపేసిందంట. ఇప్పుడే ఆ వార్త రేడియోలో కూడా వచ్చింది, ఎవరో ఆ పిశాచిని కూడా చూశారంట. కానీ ఇంకేమీ చూడలేకపోయాడంట. సార్, అదే ఈ స్త్రీని కూడా. మీ బండి స్లో ఎందుకు అయిపోయింది? త్వరగా పోనివ్వండి, త్వరగా. విన్నారా ఆమె మాట్లాడే పద్ధతి? విన్నారా? ఇది మనిద్దరిని ఖచ్చితంగా తినేస్తుందేమో. నీకు తనంటే అంత భయంగా ఉన్నప్పుడు దాన్ని కారు నుండి దింపేయచ్చు కదా. దిగడం లేదు సార్, నేను చాలా ప్రయత్నించాను. ఓ సంతేనా, నేను కూడా ప్రయత్నిస్తానుండు. మీరు ఈ కారులోంచి దిగాల్సి ఉంటుంది. నేనెందుకు దిగాలి? నేను అస్సలు దిగను. ఒకవేళ మీరు గనక దిగకపోతే? ఏంటి, వద్దు వద్దు, ఆపండి, కారు ఆపండి ఇప్పుడే. ఇదేదో బాగానే ఉంది, అయినా ఎవరా స్త్రీ అసలు? చాలాసేపటి నుంచి అలా గొణుగుతూనే ఉంది. అదేమీ గొనుక్కోవడం కాదు, నువ్వు సరిగ్గా వినలేదనుకుంటాను. తను ఏవో పూజ మంత్రాలు చదువుకుంటోంది, తను దేవుణ్ణి ప్రార్థించుకుంటోంది. కానీ అది తన తల వెనకాల, అలాగే ఆ ఎరుపు రంగు, తన బ్యాగ్ నుండి, అవన్నీ మంచి ఆధారాలు. తన బ్యాగులో ఏదో ఉంది అనడానికి ఆధారాలు. నిజానికి అవేవి కాదు, అది ఏదో కొత్త రకం హెయిర్ స్టైల్. తన తల మీద విగ్ను పెట్టుకుంది, ఎవరైనా యాక్టింగ్ చేసే ఆవిడయి ఉంటుంది. కానీ ఆ ఎరుపు రంగు, అది కూడా ఆడవాళ్ళు వేసుకునే మేకప్లో భాగం అయి ఉంటుంది, దాని నుండి మంచి వాసన కూడా వచ్చింది. ఓహో, అయితే తను పాపం రెండు తలలకు ఉన్న పిశాచి కాదనమాట. పోనీలండి, అయితే ఏం పర్వాలేదు, నేను కూడా అంతగా ఇలాంటివి నమ్మను.
కాని నా ఫ్రెండ్ ఫోన్లో ఎలా భయపెట్టాడంటే అలాగే రేడియోలో కూడా. హా, ఒక్కోసారి ఇలా జరుగుతుంటుంది. కానీ మీరు నాకు ఒక మాట చెప్పండి, మీరు తనకు అసలు ఏమని చెప్పారు? మీరు చెప్పగానే వెంటనే కారు దిగి వెళ్ళిపోయింది. ఒక్కటే నేను తనతో ఏమని చెప్పానంటే, తను వెంటనే ఈ కారు నుండి దిగిపోవాలని. ఎందుకంటే ఇప్పుడు నేను తినే సమయం కాబట్టి, అలాగే నాకు ఈ అందమైన డ్రైవర్ రక్తాన్ని తాగాలని ఉంది. ఏంటి ఏంటి, కాపాడండి!